ఏపీలో ఈసారి 10 ఫలితాలు పడకేశాయి. గత 20 ఏళ్లలో అతి తక్కువ శాతం రిజల్ట్ నమోదైంది. ఇందుకు కారణాలేంటి? ఉపాధ్యాయుల బోధనా లోపమా, పర్యవేక్షణలో సర్కార్ నిర్లక్ష్యమా, లేక ఫలితాలన్నీ కోవిడ్ ఎత్తుకుపోయిందా? 10th రిజల్ట్ ఢమాల్ అవడం వెనుక కారణాలను విశ్లేషించేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ ఈశ్వర్, తిరుపతి నుంచి మా ప్రతినిధి జగదీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు 10th ఫలితాల తీరుతెన్నులేంటో తెలుసుకుందాం. ఏపీలో 10th ఫలితాలు ఈసారి ఘోరంగా పడిపోయాయి. కరోనా కంటే ముందు 90కి పైగా ఉత్తీర్ణతా శాతం ఉండగా ఈసారి కేవలం 67.26% మాత్రమే నమోదైంది. 2019లో కేవలం 3 పాఠశాలల్లోనే 0 ఫలితాలు రాగా ఈసారి వాటి సంఖ్య ఏకంగా 71కి చేరాయి. గత 20 ఏళ్లలో 10th ఫలితాలలో ఇదే అతి తక్కువ. మ్యాథ్స్, సోషల్, సైన్స్ సబ్జెక్టులోనే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. దీనికి బాధ్యులు ఎవరు? పరీక్షల్లో సంస్కరణల, సబ్జెక్ట్ ఉపాధ్యాయుల కొరత, కరోనాతో 2 ఏళ్ల పాటు తరగతులు జరగకపోవడమా అన్నది చర్చనీయాంశంగా మారింది. టెన్త్ ఫలితాలలో పడిపోవడానికి సర్కార్ తీరే కారణమని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. కరోనా కారణంగా 2 ఏళ్లుగా పరీక్షలు రాయని విద్యార్థులు నేరుగా ఈసారి పరీక్షలకు వచ్చారు. ఈ పరిస్థితులలో గతానికి భిన్నంగా 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించడం, అందున ఆబ్జెక్టివ్ లేకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. ఒకేసారి 100 మార్కులకు సన్నద్ధం కావలసిన పరిస్థితి ఏర్పడింది. మారిన పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనంటున్నారు. కరోనాతో 2 ఏళ్లుగా పాఠశాలలకు దూరమైన విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చేరలేదని చెప్పొచ్చు. సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన వారి సంఖ్య పెరగడం దీనికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. ఉపాధ్యాయుల కొరత కూడా మరో కారణంగా చెప్తున్నారు. ఏపీ ఉన్నత పాఠశాలలలో 10,000 మంది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందున 10th పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను బోధనేతర పనులకు సర్కార్ ఉపయోగించుకుంది. దీంతో విద్యార్థుల పాఠాలు కొండెక్కాయి. ఫలితాలు తగ్గడానికి ఇది కూడా కారణమేంటున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. మరోవైపు రాజకీయ కోణం కూడా 10th ఫలితాల తగ్గుదలకు కారణమని ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీలు 10th లో ఎక్కువ ఫలితాలు వస్తే అమ్మఒడి పథకాన్ని ఎక్కువ మందికి ఇవ్వాల్సి ఉంటుందన్న కారణంతోనే ఉద్దేశపూర్వకంగానే సర్కారు 10th ఫలితాలు తగ్గించిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.